ముప్పై నిమిషాలలో నొప్పి లేకుండా వీరి కో స్వయం చికిత్స హాస్పిటల్ హైదరాబాద్ జనసేనని పవన్ కళ్యాణ్ ఐదవ దశ వారాహియాత్ర సన్నద్ధం అవుతున్నారు అలానే దీనికి సంబంధించినటువంటి సన్నాహాల్లో భాగంగా ఆయన మంగళగిరి పార్టీ ఆఫీస్లో పిఎస్సి చైర్మన్ నాదెన్నల మనోహర్తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ సమస్యలు వివిధ అంశాలు రాబోయేటువంటి రోజుల్లో ఏ విధంగా మళ్ళీ యాత్రని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి అంశంపైన చర్చ జరిగింది ముఖ్యంగా అందులో ప్రస్తావనకు వచ్చినటువంటి అంశాల ఎజెండాను కనుక ఒకసారి మనం చూస్తే రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి అత్యంత ఇబ్బందికరమైనటువంటి దుర్భర పరిస్థితులపైన ఈ మీటింగ్ ఫోకస్ పెట్టింది ముఖ్యంగా డెల్టాలో కృష్ణా డెల్టా ప్రాంతంలో సరైన సమయంలో నీరు అందుబాటులోకి రాక రైతాంగం తీవ్రంగా నష్టపోయింది సుమారు నాలుగు లక్షల ఎకరాల్లో పంట నష్టాలు సంభవించినట్టుగా అధికారిక రికార్డులే చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది వీళ్ళని ఆదుకోవాలనేటువంటి ప్రతిపాదనలు జనసేన గతంలో కూడా చేసింది అయితే ఇప్పటివరకు దానిపైన ప్రభుత్వం స్పందించలేదు కాబట్టి రైతుల పక్షాన పోరాటాలను చేపట్టాలనేటువంటి ఆలోచన దిశగా పవన్ కళ్యాణ్ వర్కౌట్ చేస్తున్నారు అంటే రాబోయేటువంటి వారాహి యాత్ర ఫైవ్ ప్రధానంగా రైతుకి అండగా నిలబడబోయేటువంటి యాత్రగా మారేటువంటి అవకాశం ఉంది అదే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి సకాలంలో ప్రభుత్వం జీతాలు చెల్లించలేకపోవడాన్ని కూడా జనసేనాన్ని సీరియస్గా పరిగణిస్తున్నారు ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి రాష్ట్ర ఖజానా దివాలా తీసింది అనే రీతిలో స్వయంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రకటించడం పైన కూడా జనసేన పార్టీ సీరియస్గా చర్చించింది కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు రాకపోవడం ఈ అంశాన్ని ఒక ముఖ్యమైనటువంటి అంశంగా పరిగణిస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరోవైపు నుంచి జన సైనికులకు సంబంధించి వీర మహిళలకు సంబంధించి ఈ మధ్య జనసేన పార్టీ యాత్ర జరిగిన సందర్భంలో పవన్ కళ్యాణ్ పర్యటనల సందర్భంలో అనేక అక్రమ కేసులు పెడుతున్నారు ఉద్దేశపూరితంగా వారిని నిర్బంధించేటువంటి చర్యలకు పోలీసులు పాల్పడుతున్నారనేది జనసేనాని దృష్టికి వచ్చింది దీనికి సంబంధించి నమోదైనటువంటి కేసులు ఎవరెవరిపైన ఇలా విచక్షణ రహితంగా ఏ ప్రాంతంలో ఏ అధికారులు వ్యవహరిస్తున్నారనేటువంటి ఒక జాబితాను కూడా రెడీ చేయాలనేటువంటి ఆలోచనతో జనసేన పార్టీ ఉంది దీనికి సంబంధించి పూర్తిస్థాయి కసరత్తు చేసి ఒక నివేదికను రూపొందించాలని మనోహర్ నేతృత్వంలోని కమిటీకి చ పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు రేపు యాత్ర మొదలయ్యేటువంటి ముందర దీనికి సంబంధించి ముఖ్యంగా ఈ తప్పుడు కేసులు బనాయిస్తున్నారు ఆరోపణలకు సంబంధించి రాష్ట్ర డీజీపీని కలవడం కానీ లేదా పోలీస్ యంత్రాంగానికి నేరుగా లేఖ వినతిపత్రం సమర్పించడం పైన కానీ జనసేన పార్టీ ఫోకస్ పెట్టేటువంటి అవకాశం ఉంది ఈ అంశాలన్నిటికీ కంక్లూడింగ్గా ఒక ఎజెండాను కనుక రెడీ చేసిన తర్వాత వారాహియాత్ర ఫైవ్ షెడ్యూల్ని ఏ ఏ ప్రాంతాల్లో ఈ పర్యటన జరపాలనేటువంటి అంశం పైన ఒక క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది అయితే ప్రధానంగా కృష్ణా డెల్టా అలానే రైతాంగ సమస్యలపైన ఫోకస్ చేస్తున్నటువంటి నేపథ్యంలోనే మరొక దఫా ఈ వారాహి యాత్ర గుంటూరు కృష్ణా జిల్లాల మధ్యలోనే ఉండే అవకాశం ఉందనేది ఒక అంచనా ఇప్పుడు నాలుగో దశ వారాహి యాత్ర తూర్పు కృష్ణాలో అంటే ప్రస్తుతం ఉన్నటువంటి కృష్ణా జిల్లాలో జరిగినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లాలో నడు నడుస్తుందా లేదా గుంటూరు జిల్లాలో యాత్రని పెట్టే అవకాశం ఉంటుందా అనేటువంటి అంశం కూడా జనసేన నాయకులు మదనం జరుపుతున్నట్టుగా తెలుస్తోంది అతి కొద్ది రోజుల్లోనే దీనిపైన క్లారిటీ అంటే విజయదశమి తర్వాత దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ని వెలువరించేటువంటి అవకాశం ఉంది ఆ షెడ్యూల్ ప్రకారం యాత్ర మరొక పది నుంచి పదిహేను రోజులు అంటే నవంబర్ మొదటి వారంలో ఉండే అవకాశం ఉందనేది జనసేన వర్గాలు చెబుతున్నటువంటి మాట